ना तो रामाराव गारी अत्यंत भक्त तमड़ अय्यन्न पात्रुडु गारु सोदरुडु पार्टी कोसम प्राणं पेट्टे बापिराजु गारु गोपालपुरम माजी शासन सभ्युलु सोदरुलु वेंकटेश्वरराव गारु గోపాల్పురం నియోజకవర్గం నుంచి ఇంత భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంత దూరం ఇంతమంది ఎందుకు వచ్చారు? పార్టీ మీద అభిమానం వేరు, ఒక వ్యక్తి మీద అభిమానం వేరు. ఒక బలహీన వర్గాల వారి నాయకుడిగా రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయంగా అనుభవం కలిగిన వ్యక్తిగా మంత్రిగా మచ్చలేని నాయకుడిగా పనిచేసిన వ్యక్తికి అన్యాయం జరుగుతుందన్న భావంతో మద్దతుగా మీరంతా వచ్చారు. 82 నుంచి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం అయ్యన్న గారు మేము నాకైతే అత్యంత సన్నిహితం కనుక మంచి చెడు అన్నదమ్ములాగా మాట్లాడుకోవడం మా ఇద్దరికి అలవాటు. ఒకవేళ పార్టీలో లోటుపాట్లు ఉన్నా చర్చించడం అవసరమైతే నాయకత్వాన్ని చెప్పడం మా ఇద్దరికి అలవాటు. నిర్మమాటంగా మాట్లాడటం ఎప్పుడు కూడా ఏదో మొక్కుబడి మాటలు మాట్లాడటం మాకు చేత కాదు, నాకు చేత కాదు, మా తమ్ముడికి అంతకంటే చేత కాదు. ఏదో తిట్టాడట, మరి దరిద్రుడా దరిద్ర పరిపాలన అంటే తప్ప దరిద్ర పరిపాలన చేస్తాడు ముఖ్యమంత్రి, దరిద్రుడు కనుక నువ్వు ఉత్తముడు అని చెబుతారా? అది ముతక భాష అని లెక్క. ఇవాళ కుటుంబం మీద కక్ష, ఇవాళ విజయ్ సోషల్ మీడియాలో పనిచేస్తా ఉన్నాడు. ఒకసారి విజయ్ సోషల్ మీడియాలో వర్క్ చేస్తా ఉన్నాడు. నేను కూడా 3 సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదిక చాలా గవర్నమెంట్ మీద పూర్తిగా ట్విట్టర్ ద్వారాను సోషల్ మీడియా ద్వారాను ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం. విజయ్ మీద తప్పుడు కేసులు, ఏం చెప్పాడు విజయ్ ఏం చెప్పడా, ఎవరో పెట్టింది పోస్ట్ చేశాడు. ఇవాళ భారతీయ సిమెంట్స్ ఎవరిది, భారతీయ సిమెంట్స్ కి మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్న వాళ్ళు భారతీయ జగన్మోహన్ రెడ్డి. భారతీయ సిమెంట్స్ ద్వారా ఒక క్వార్టర్ ఏర్పాటు చేసి సిమెంట్ రేట్లు డబుల్ చేసి అమ్ముతా ఉన్నారు రాష్ట్రంలో. భారతీయ రెడ్డి కంపెనీ దోసుకు తింటుందంటే తప్ప రోజు మద్యం ఏర్లై పారుతా ఉంది. రోజు నువ్వు కొనుక్కుంటే బిల్లు ఇవ్వరు, రేట్లు అధికంగా ఉంటాయి. సాయంత్రానికి డబ్బు తాడేపల్లి వెళ్తుంది, తాడేపల్లి ప్యాలెస్ లో సాయంత్రం బటన్ నొక్కొని లెక్కేసుకుంటా ఉన్నారు. అది అనకూడదు. ఇసుక మాఫియా ఉచితంగా ఇచ్చిన ఇసుక ఈ రోజున నేను నిన్న తెప్పించాను, ఒక 3 లారీలు కావాల్సి వచ్చి తెప్పిస్తే 10 రెట్లు పెరిగింది ఆనాడు ఉచితంగా ఇచ్చిన దానికి. బిల్లు ఇవ్వడు బాట ఖర్చులని ఎంపీలు ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఎవరో మాట్లాడకూడదు. అందుకని విజయ్ మీద తప్పుడు కేసు పెట్టి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పిల్లల్ని నడిపించడం. ఇక్కడ నేను ఇప్పుడు వస్తా చూశాను నర్సీపట్నంలో, ఒరే మూర్ఖుడా ముఖ్యమంత్రి రారా కళ్ళుంటే చూద్దు అని అడుగుతా ఉన్నా. ఎన్ని చిన్న అడుగు జరిగిందని చెప్పి కాంపౌండ్ కొడతానికి అయ్యన్న పాత్రకు ఇంటి మీద దాడి చేశావు, మరి నర్సీపట్నం అంతా తిరుగుతావా? ఎన్ని ఇళ్ళు ఎన్ని గుడిసెలు ఉన్నాయి అన్ని తీసేస్తావా? అంటే ఏదో ఒక ముఖ్యమంత్రి గారు విమర్శించాడు నర్సరావుపేటలో, ఏదో లోపలేయండి. అచ్చెన్నాయుడు గారిని లోపలేసి, కొల్లు రవీంద్ర గారిని లోపలేసి, అయ్యన్న పాత్రుడు గారిని లోపలేసి, దేవినేని ఉమాని లోపలేసి, నల్లమల్లి రామకృష్ణారెడ్డిని లోపలేసి, దూరపాల నరేంద్రం లోపలేసి నా మీద ట్రయల్ వేశారు. నేనేమన్నానంటే 4-8 మినిట్ తీసుకురా బట్టలు కూడా వడదీస్తానని చెప్పి అందుకని నేనేం చెప్పాను వేశారు ట్రయలు తీసుకోమన్నారు. ఏమైనా ఉంటే కదా తీసుకోవడం, 40 ఏళ్లలో చరిత్రలో మాకు ఎవరికి మాటలు లేవు. మరి ఈయన నాకంటే చాలా సార్లు మంత్రిగా చేశారు, ఎప్పుడన్నా ఒకడన్నా కామెంట్ చేసిన పాపాలు పోయారు అయ్యన్న గారి మీద. ఇన్నేళ్ళు మంత్రిగా చేసి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మీద ఎప్పుడన్నా ఎవరైనా ఒక మాట అడగలిగారా? నర్సీపట్నం నియోజకవర్గానికి రాష్ట్రానికి విశేష సేవలు చేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, ఆయన మీద దాడి అర్ధరాత్రి కాడు
తెల్లారులో గాడిలు కాస్తున్నారా? ముఖ్యమంత్రులు పళ్ళు తవ్వుతున్నారా? గాడిలకు పళ్ళు తవ్వుతున్నారా? అర్ధరాత్రికడే నోటీస్ ఇస్తే వస్తారు కదా, నోటీస్ సమాధానం చెబుతారు కదా, ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆ మధ్య ట్రైల్ వేశారు. ఇప్పుడు 12 కేసులో 10 కేసులో పెట్టినట్టున్నారు మా తమ్ముడి మీద. 12 కేసులు ఉన్నాయి. ఎస్సీ అడ్రస్ కేసు, ఎవరన్నా ఎస్సీని తిట్టారా? రేప్ కేసు, నేను కూడా చూసుకుంటున్నాను, నాకు 77, నా మీద కూడా పెట్టవచ్చు. అంటే ప్రభుత్వం ఎంత పనికిమాలిన విధానం ఎంతలో ఒకసారి ఆలోచించండి. కేసులు, తప్పుడు కేసులు పెట్టడం. ఈరోజు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంటుంది. రాజ్యాంగం మనకు హక్కునిచ్చింది, భావ స్వాతంత్రం ఇచ్చింది. ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపే అవకాశం ఇచ్చింది. మాట్లాడకూడదు, 30 సెక్షన్ గుమిగూడకూడదు. మరి నువ్వెలా తిరిగావయ్యా? 5 ఏళ్ళు, 3 ఏళ్ళు రోడ్ల మీద తిరిగావు కదా. ఇష్టారాజ్యంగా ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇవాళ ఎవరు మాట్లాడకూడదు, రోడ్డు మీద రాకూడదు. ఇవాళ ఎందుకో రానిచ్చారు కార్లు, బస్సు ఎక్కడ అడ్డపడలా ఎందుకో, దారి తప్పిపోయారు. చూసుకోరండి బాబు, మొన్న నాకు తెలిసిన అంటేనే నేను లైన్ లోకి వెళ్ళిపోయాను. మా తమ్ముడిని ఇలాగ 4 గంటలకి దాడి చేశారు, తీసుకెళ్తారంటే ఏలూరు రాస్తారు అది ఇది అని చెప్తే అదే అనుకున్నాం. నేను వెంటనే చేసిన పని ఏంటి తమ్ముడు, ఢిల్లీ అడ్వకేట్ని నిద్రలేపా. మా రాజమండ్రిలో లీగల్ సెల్ ముప్పళ్ళు సుబ్బారావు గారు నిద్రలేపా. ఏంటి సెక్షన్ వేశారని తెలుసుకున్నాం. చెప్పరే అసలు ముందు ఏ సెక్షన్ వేశారో చెప్పరు. సరే 4 సెక్షన్లు వేశారు, దాంట్లో 1 సెక్షన్ నాన్ బెయిలబుల్, 10 ఏళ్ళు శిక్ష పడేది. అంటే 10 ఏళ్ళు శిక్ష పడే దానికి నాన్ బెయిలబుల్, కనుక ఏదో ఒక సెక్షన్ ఇరికిస్తే ఆయన జైల్లో పెట్టాలని తాపత్రం. ఎంత శాడిస్ట్ ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించండి. అసలు ఏ అన్ని బెయిలబుల్ నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకున్నాయి, కాకపోతే ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడం. కారణాలు ఏంటి? ముందు రోజున ముద్దుల చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దుల చెల్లెలు ఏం చెప్పింది, మా బాబాయ్ హత్యను మా వాళ్ళే హత్య చేశారు పార్లమెంటు సీటు కోసం అని చెప్పింది. దాన్ని పక్కదారి పెట్టడం కోసం అయ్యన్ గారిని జైల్లో పెడితే పక్కదారి పెట్టిపోతే మనంతా ఆ గొడవలో పడతాం, ఈ గొడవ వదిలేస్తామని చేశాడు. ఎక్కడన్నా ధర్నా చేస్తారంటే చేయకూడదు, మాట్లాడకూడదు, స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. భావ స్వాతంత్రాన్ని ఎన్నాళ్ళనిస్తాడు? ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఈ రోజున అన్ని పక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. ఇతన్ని తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా మనం కానీ, జనసేన కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ బీజేపీతో సహా అన్ని పక్షాలు ఏదైతే చూపుతా ఉన్నాయి. విశాఖపట్నంలో దోపిడీ జరిగిపోతా ఉంది. ఎవరినైనా చెట్టు భూమి దోపిడీ చేశాడా? ఋషికొండను దోచేస్తున్నావు, దశమల్లా భూమిని కబ్జా చేస్తున్నావు, భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారు మొదలుపెట్టి శంకుస్థాపన ఇవాళ దిక్కు దివాణం లేదు. స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెడుతుంటే దిక్కు దివాణం లేదు. గంగవరం పోర్టును తీసుకెళ్ళేమో ఆదాయానికి కట్టబెట్టావు, కృష్ణపట్నం పోర్టుని ఆదాయానికి కట్టబెట్టావు. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పోర్ట్లన్నీ కూడా గుజరాత్ కట్టబెడుతున్నాడు తన కేసు నుంచి బయటపడటం కోసం. అది అయ్యన్ గారు మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడే వాళ్ళం కనుక అయ్యన్ గారి మీద కేసులు, ఎందుకంటే వయసు పెద్దదైన మాలో యువరక్తం దగ్గల. మేమెందుకు మాట్లాడుతున్నాం? మీ కుర్రాళ్ళంతా హుషారవడం కోసం. లేకపోతే ఈ వయసున మేము స్పందించాల్సిన అవసరం లేదు, పెద్దదన్న గారు మాట్లాడతాం. కానీ ఇవాళ మా నిర్ణయం ఒకటే, ఈ రాక్షస పాలన పోయేటంత వరకు కూడా పోరాడి తీరాలి, నిద్రపోకూడదు అని నిర్ణయించుకున్నాం. ఎప్పటికప్పుడు అయ్యన్నా నేను మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో పెద్దరికం ఉన్నా మేము పోరాడుతూ చేస్తూ ఉన్నాం. భాషని చక్రమైన ఉపయోగిస్తున్నాం, తప్పు తప్పుగానే చదువుతున్నాం. దోపిడీ విధానాల మీద పోరాటం చేసిన అవసరం ఉంది. ఇవాళ పథకాలన్నీ ఫెయిల్యూర్ తమ్ముళ్ళు, పథకాలన్నీ ఫెయిల్. నవరత్నాలు లేవు, వాడు బొంద లేదు, వాడు బోలే లేదు, ఏమి లేదు. అంత దగా మోసం, బటన్ నొక్కడే కానీ డబ్బులు పడవు. నొక్కడే నొక్కడు డబ్బులు మాత్రం రావు. ఇప్పుడే వస్తుంటే రైతులు ధర్నా చేస్తున్నారు, 2 కిలోమీటర్లు అటు ఇటు ఆగిపోయారు. ఏంటి అంటే ధాన్యం పంటకు వచ్చింది, కొనటం లేదు. దోమలు భారీగా వచ్చేస్తున్నాయి, మొత్తం తినేస్తున్నాయి అని అంటే పట్టించుకుని పాపాను పోలా. వాలంటీర్ వస్తాడంట, అప్పుడు కొనిపిస్తాడంట. కొనటం లేదు, డబ్బు ఇవ్వడం లేదు, ఇన్సూరెన్స్ స్కీమ్ రాదు, నష్టపరిహారాలు రావు. రైతు రోడ్డెక్కి ఏం చేస్తాడు?
ఇవన్న ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. జగనన్న ఇళ్ల కాలనీలన్నీ దగా మోసం చేశాడు. కేంద్రం ఇచ్చే డబ్బు 150,000 రూపాయలు 20 లక్షలు ఇళ్ళు ఇస్తే వాటిని మాత్రం ఇచ్చాడు, తన రూపాయి పెట్టల. 30,000 రూపాయలు ఏదైతే ఎంఎన్ఆర్ చూసుకుంద ఇస్తా ఉన్నారు. రోడ్లు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ 1 రూపాయి ఖర్చు పెట్టడంలా. ఎక్కడో ఊరికి 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో పెడుతున్నాడు 27 రోడ్లు అంట. నువ్వు లేవటేస్తే 47 రోడ్లు పెట్టాలి, 67 రోడ్లు పెట్టాలి. కానీ పాప జగనన్న కాలనీలకు మాత్రం 27 రోడ్లు పెట్టి 47 కాలాలు పెడతాడట. అంటే ఆటోలు కూడా తిరగడానికి వీల్లేని పరిస్థితి. 6 లక్షలు అవుతుంది ఇల్లు కట్టుకుంటావా పట్టా రద్దంటే భయపడిపోయి అప్పు తెస్తే అప్పుల భారం నెత్తిన పడి లబో దిబ్బమంటున్నారు. తెలుగుదేశం ఏదో కట్టిన 100,000 ఇల్లు టిట్కో ఇల్లు ఈ రోజుకి ఇంకా ఇవ్వాల. ఒకేసారి డబ్బు కట్టమంటాడు, ఇన్స్టాల్మెంట్ కట్టుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీర్చుకుంటారు. మొత్తం డబ్బు కట్టమంటున్నాడు. అది అయ్యన్ గారు మాట్లాడకూడదు, బాబరాజు గారు మాట్లాడకూడదు, వెంకటేశ్వరరావు మాట్లాడదు, బుచ్చి మాట్లాడకూడదు. అంటే భయం పట్టుకుంది, పతనం మొదలైంది తమ్ముళ్ళు, ఇంక ఇంత మాట అక్కర్లేదు, మేము 40 ఏళ్ళుగా చూస్తున్నాం, అన్నం అంతా ఉడికిందని మొత్తం చెయ్యంతా పెట్టి చూడక్కర్లా, 2 మెతుకలు పెట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వ పతనం మొదలైంది 100% ఇతను. మా రాజమండ్రి సెంట్రల్ చేస్తే చాలా సంతోషం, ముగ్గురు కూడా చేస్తానని చెప్పారు. అన్ని సౌకర్యాలు చేయిస్తాం చక్కగా జైల్లో, మీకు ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇప్పిస్తాము, జైలుకి రమ్మని కోరుకుంటున్నాం. చెంచలు కూడా వద్దు, రాజమండ్రి రాబోయే జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాం. ఈ గవర్నమెంట్ అయిపోయాక ఆయన రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలు, లేకపోతే చెంచలు కూడా సెంట్రల్ జైలు తప్పదు. ఎందుకంటే దోపిడీ అలా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న దానికంటే ఇప్పుడు దోచుకుంటుంది ఎక్కువ. తమ్ముడు మర్చిపోబాక, 100 కోట్లు దోచాడు ఆల్రెడీ లెక్కల్లో, మైనింగ్లో. భయానికి వాతావరణం, అందరిని భయపెట్టేయడం, ఇళ్ళు కబ్జా చేయటం, భూములు కబ్జా చేయటం, ఈ దోపిడీ ద్వారా 100 కోట్ల పైచలు దోచుకున్నాడు. రేపు మళ్ళా మనం కోర్టు మార్షల్ పెట్టి విచారణ చేసి జైలుకు పంపించాల్సిన పరిస్థితి వస్తుందని సవినయంగా మనం చేస్తూ, ఈరోజు బాబాయ్ని చంపించి పదవి కోసం వెంపర్లాడుతున్న వాళ్ళని వెనకేసుకొస్తున్న ఈ పెద్ద మనిషి పరిటాల రవి హత్య రోజునే ఈయన పాత్ర ఉంది, మర్చిపోపోకండి. ఆ పరిటాల రవిని హత్య చేయించడంలో ఈయన పాత్ర బయటకు రాకుండా ఆ దోషులైన వాళ్ళని పట్టపగలు వాళ్ళ తండ్రిని పెట్టి కల్పించాడు అజీజ్ రెడ్డి అని అతను, మర్చిపోపోకండి. హత్యా రాజకీయాలు నిత్యకృత్యం, ఈయనకి బరి తెగించేస్తాడు అంతే. సొంత బాబాయ్ని ఎవడైనా చంపుతాడే పదవి కోసం, ఎన్నో ఉన్నాయి హిస్టరీలో. వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి, మనం భయపడాల్సిన పని లేదు. చివరిగా ఒకటే మాట, ఇవాళ అయ్యన్న గారు లాంటి బలహీన వర్గాలు తెలుగుదేశానికి పంచుకోట, దాన్ని బదనాం చేయడం కోసం, భయానికి వాతావరణం సృష్టించడం కోసం ఆయన ప్రయత్నం చేసినా కూడా ఎవరు భయపడటం లేదు. ఈ కేసు మీద నిలబెట్టాలి. చూసారు హైకోర్టులు అన్ని కేసులు కొట్టేసుకుంటూ పోతూ ఉన్నారు, ఒక్క కేసు ఒక సెక్షన్ నిలబెట్టాల. అమరావతి కూడా రేపు జరగబోయేది ఏంటంటే, ఉత్తరాంధ్రలో కూడా ఆయన ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మటం లేదు. ఈ దోపిడీదారులంతా వచ్చారు, పులివెందుల బ్యాచ్ అంతా వచ్చారు, దోపిడీ చేస్తున్నారన్న భావంతో ఇక్కడ కూడా ఉన్నారు. మనం ఒక రాష్ట్రం, ఒక రాజధాని, విభిన్న ప్రాంతాల అభివృద్ధి అనేది తెలుగుదేశం లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ మీరంతా ఉన్నారు కనుక సిఆర్డిఏ యాక్ట్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ ఉంది, మర్చిపోబాకండి. రాజధాని ఒకటి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని జిల్లాలకు సమానంగా ఇచ్చారు. అయ్యన్న గారు కూడా ఆ డిబేట్లో ఉన్న వ్యక్తి, అది మనందరం కూడా ఈ ప్రాంతంలో కూడా మనం చెప్పుకుంటా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటే, ఒక నాయకుడికి కష్టం జరిగితే తాడేపల్లి ముట్టడి చేద్దాం, మర్చిపోబోకండి. ఒక నాయకుడికి నష్టం జరిగితే 100,000 మందిగా తరలి వస్తాం, తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడిస్తామని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడం గ్రామానికి వెళ్తే అడ్డుకున్నారు, వెళ్ళటానికి వీళ్ళు ఈడాడు చెప్పడానికి, ఆ గ్రామంలో నష్టం జరిగిన చూడటానికి ఈడవడ ఆపడానికి వెళ్ళటానికి వీల్లేదు అని అంటే ఆయన నాలుగు చూశారు కదా పేపర్లో, ఓ ఏం చేస్తున్నాడు చేసుకుంటే కాల్చుకుంటే కాల్చుకుంటే వెళ్ళిపోయాడు. మనం కూడా రేపు అంతే, మన పోరాటం అంతే. పీక్కోండి రా, నాకు పీక్కోండి ఏం పిలుతారు అంటాం, నన్ను రోజు జైల్లో పెడతారు. నేను నిన్న మా వాళ్ళందరూ చెప్పా, మీరు కూడా జైలుకి వెళ్ళొస్తే హీరోలు హీరోయిన్లు అవుతారా, మీకు పలుకుబడి పెరిగింది, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి నేను చెప్పాను, కావాలంటే మర్యాదలు కూడా చేస్తామని చెప్పాను. అందువల్ల ఈరోజు నా చాలా తమ్ముడు నీ పోరాటం అద్వితీయం, నేను ఎక్కడికైనా చెబుతాను ఏంటయ్యా మీ అయ్యన్న మంచి దూకుడుగా ఉన్నాడని, మంచి దూకుడుగా ఉన్నాడు, మన నాకంటే చిన్నాడు కదా దూకుడుగా ఉన్నాడు, నేను దూకలేకపోతున్నాను. అందువల్ల
ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరం ఒకటి బలహీన వర్గాల వారికి జరుగుతున్న అన్యాయం దళితులకు జరుగుతున్న అన్యాయం మైనారిటీలకు జరుగుతున్న అన్యాయం మొత్తం అభివృద్ధి నిలిచిపోయింది అప్పులు పెరిగిపోయినాయి 8 లక్షల కోట్లు ఇప్పటికి అప్పు చేశాడు మంచిపోబకడు 8 లక్షల కోట్లు 3.5 ఏళ్లలో పెంచేశాడు ఏమైపోతుంది గాలికి పోయే పేలపిండిలాగా వెళ్ళిపోతుంది పథకాలనే నీరు గారిపోతున్నాయి కనుక మనందరం కూడా ఉద్యమం బాట పట్టాలి పార్టీని శాంతం చేసుకోవాలి ఇక రాబోయే సంవత్సరం అంతా పోరాటాలు మరి మర్చిపోకండి ప్రజా పోరాటం ఇదేమంటాడు ప్రభుత్వం మీద ప్రజా పోరాటం అంటున్నాం ప్రజా పోరాటం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మమేకమై కార్యక్రమాన్ని వాళ్ళకి తీసుకెళ్ళడం గడప గడపకి వాళ్ళు ఏదో చేస్తామన్నా కూడా మనం బాధుడే బాధుడిని జనంలోకి తీసుకువెళ్ళాలి వాళ్ళకి జనం రావట్లా వాలంటీర్లు పెట్టి పాపరేట్లు పోతున్న దౌర్భాగ్యస్థులు ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం బూత్ కమిటీలు మనం పటిష్టం చేసుకోవాలి ఆ వైపు కూడా దృష్టి సారిద్దామని సవినయంగా మనం చేస్తూ తమ్ముడికి జరిగిన అన్యాయానికి మరొకసారి నిరసన చెబుతున్న ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాలను అంచివేయాలంటే అంచేది కాదు మొన్న ఏదో దారి తప్పి ఒక్కసారి నమ్మి ఓట్లేశారు ఈ తప 151లో 7 సీట్లకు పడిపోతాడు 151 7 సీట్లు 100% చూసుకోండి రేపు రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి జీరోకి వెళ్ళిపోతాడు భయపడాల్సిన పని లేదు ఇవాళ ప్యాంటులు తడిసిపోతున్నాయి తాడేపల్లిగూడెంలో రోజు ప్యాంటులు తడుపుకుంటున్నాడు ఏమైపోతుందని ఎవరండి ఒక కమ్యూనిటీయా రాష్ట్రంలో ఇన్ని కమ్యూనిటీస్ ఉంటే మీ సామాజిక వర్గం తప్పితే ఎవరు కనపడరా నేను ఏనాడు ఎత్తల 40 చరిత్రలో ఎత్తల నా పేరు చివర చోదరని ఉన్న కులాల గోత్రాలు పట్టింది కానీ ఇవాళ జరుగుతుందండి ఎక్కడ డిఎస్పీలు ఎక్కడ ఎస్పీలు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇంపార్టెంట్ కీ రోల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు బంధుజనంతో నింపేసి ఈ అరాచకాలు చేస్తూ ఉంటారు తప్పుడు కేసులు పెడతారు మొన్న ఏదైతే రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటే రామచంద్రపురంలో డిఎస్పీలు ఇద్దరు రెడ్డిలు ఎస్పీ గారు రెడ్డి ముగ్గురు కలిపి అక్కడికి అక్కడ అర్ధరాత్రి కాడ మధ్యాహ్నం 3 ఆపేశారు కోర్టులో ఆర్డర్ రాజధానికి ఆపేశారు అంటే ఏ విధమైన విధానం వెళ్తుందో ప్రభుత్వం గమనించుకోమనుకుంటున్నాం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే తెలుగుదేశం పార్టీ అది గమనంలోకి తీసుకుని మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున గోపాలపురం నియోజకవర్గంలో బాబిరాజు గారు ఎంత కష్టపడతాడో తెలుసు ఆయన కూడా తగిన గౌరవం గుర్తింపు రావాలని మీ అందరి కోరిక అది వస్తుంది రావాల్సిన అవసరం గారికి న్యాయం జరగాలన్న మీ కోరిక సమంజసమే దాని వైపు కూడా అందరం దృష్టి సారించవచ్చు ఎందుకంటే పెద్దలందరికీ విషయాలన్నీ తెలుసు గోపాలపురంలో మన పార్లమెంట్లో ఉన్నాం కనుక సరే అందరం కూడా చూసి రాబోయే రోజుల్లో బాబు గారితో అందరం కూడా విషయాలన్నీ చర్చించుకొని మన పార్టీని బలోపేతం చేసి గెలిపించుకోవడంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుకుంటూ ఈరోజు నా ఇంత శ్రమదమాదులకు వచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాయకులందరికీ నాకు ఎందుకంటే చాలా సంతోషం గోపాలపురంలో ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండంగా చేస్తారు మామూలుగా కాదు సొంత ఇంట్లో అప్పుడప్పుడు అనుకుంటా నేను కూడా అలాంటి చోట ఎమ్మెల్యే అయితే బాగుంది కదా నాకు ఇంతమంది జనం సపోర్ట్ నా దగ్గర ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పిల్లవని పేరెంట్ లాగా వచ్చేస్తాడు మా తమ్ముడు కార్యస్థులు వచ్చేస్తాడు అయ్యన్న ఆ ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉంటే ఒక వారం రోజులు క్యాంప్ పెట్టేస్తాడు ఆయన గెలిపించిన దాకా అక్కడే ఉండి నేను భోజనం కూడా పెట్టేది లేదు ఎక్కడ ఉన్నాడో నేను చూసుకోను ఆయనే ఉండి ఆయన సొంత ఖర్చులతో తిరిగి ఆయన గెలుపు ఆయనకి అప్పచెప్పిన వార్డులన్నీ గెలిపించుకొని వచ్చేవాడు మర్చిపోను నా విషయంలో కూడా ఎప్పుడు సానుభూతి ఆయనకి అరే ఈయనకి ఇంకా ఎదగాలి ఈయనకి ఇంకా పొజిషన్లో రావాలి మా బుచ్చన్నకి అన్యాయం జరుగుతుందని ఎప్పుడు బాధపడే వాళ్ళలో మొదటి వ్యక్తి మా అయ్యన్న కొడమేంటయ్యా కొడ కూడి పెడతా మన అందరిలో ఉండేది ఒకటే రక్తం మర్చిపోబాకండి స్ట్రెచ్చేటప్పుడు 10 మీ అనుమానం రావాలి ఆ 4 అన్నట్టుగా మీ అనుమానం 10 నిలబెట్టుకుంటే చాలు మా అయ్యానికి 100,000 మంది వస్తారు మా ఆయనకు మాల మా ఆయనకు మాల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి గోపాలపురం 50 నాయకులకి కార్యకర్తలకి తమ్ముడు ఎంత 150 కార్లు పైచలికి ఇంకా ముందు వెనక వచ్చారు చూసుకోలేదు 800 మంది ఒక చోటకు రావడం ఎక్కడో 220 కిలోమీటర్ నీకే సాధ్యం తమ్ముడు అది నీకే సాధ్యం మా అభినందనలు చెబుతూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అయ్యన్న గారి కుటుంబ సభ్యులకి బాధలు ఎప్పుడు ఉండవు మళ్ళీ మంచి రోజులు వస్తాయి 6 సంవత్సరం అంతే మళ్ళీ అయ్యన్న గారిని మంచి పొజిషన్ చూసి మళ్ళీ మీ జిల్లాకో మా జిల్లాకో ఇన్ఛార్జ్ చేయించుకొని మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని సరే మనం చేస్తూ సెలవు పెద్దలు మా అందరి అభిమాన నాయకులు అయిన పత్రి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను
కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.